Hello friends, hello everyone. Today we will Zoom app. So then we will register this. So that part we will use this. So this video meets and conduct and already we will conduct video meets. Join participate video explain. So video skip late start. So this is Rafee. Welcome to my channel. So friends, this is the application of the app. So the app is the desktop and laptop. So download the mobile download the. So we have a meeting create the desktop and laptop. So mobile meeting create but we control admin tools and desktop and laptop comfortable. So we mobile operate. So video. So we Zoom app open. So we home screen mail. మనకి లాగిన్ అయిన తర్వాత ఇట్లా మనకి మన మెయిల్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బేసిక్ వెర్షన్ అయితే మనకి మనం తీసుకున్నాం. ఇది ఫ్రీ వెర్షన్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి రాగానే ఫ్రీ వెర్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి 3 మెంబర్స్ వరకు మనకి 40 మినిట్స్ వరకు పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఒక 3 మెంబర్స్ తో కలిపి సో అంతకు మించి ఇంకెక్కువ పీపుల్ ఉన్నా మనకి 40 మినిట్స్ వరకే ఉంటుంది టైం. సో 3 మెంబర్స్ కంటే తక్కువ మెంబర్స్ ఉంటే అన్లిమిటెడ్ గా అయితే మనం ఫ్రీగా వాడుకోవచ్చు. 3 మెంబర్స్ మనము కంటే ఎక్కువ మందిని మనము ఒక గ్రూప్ ద్వారా మనం వీడియో మీట్ చేస్తుంటే కనుక సో 40 మినిట్స్ లో అది మనకి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి. సో ఇందులో మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మంత్లీ ఒక 1100 నుంచి అట్లా ఇయర్లీ 8000 వరకు అయితే ప్యాకేజ్ కూడా ఉంటాయి. సో 100 మెంబర్స్ 250 మెంబర్స్ 500 మెంబర్స్ ఇంకా అబో కూడా మనకి ప్యాకేజెస్ ఉంటాయి. సో మనకి ఎంతమంది మనము తీసుకుంటామో దాన్ని బట్టి మనం ప్యాకేజ్ అయితే తీసుకోవచ్చు. ప్యాకేజ్ తీసుకోవాలంటే మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీనివల్ల మనకి సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా మనకి పెరుగుతాయి అనమాట. సో ఇక దీనికి సంబంధించి మరి మనం దీంట్లో మనం ఒక ఏ విధంగా మనం మీటింగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఇక్కడ చూడండి న్యూ మీటింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. న్యూ మీటింగ్ అంటే మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఒక మీట్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా న్యూ మీట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనము క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సో ఇట్లా వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకేంటే వీడియో కెమెరా అనేది వెబ్ కెమెరా ఆఫ్లో ఉంది. అందుకోసం ఇట్లా బ్లాంక్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇట్లా యాక్చువల్ అయితే మనకి మీట్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే పార్టిసిపెంట్స్ ఎవరు లేరు, ఒక్కలే ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు హోస్ట్ నొక్కనే ఉన్నాను. ఇక్కడ మనకి వచ్చేసి అక్కడ మనం మాట్లాడుతుంది కూడా మనకి ఇక్కడ రికార్డు అవుతున్నట్టుగా మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి వీడియో అనేది కెమెరాలో ఎక్కడం వల్ల ఉంది. సో ఇట్లా మనము ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే ఇందులో ఇక్కడ ఇన్వైట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఇన్వైట్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ ఇన్విటేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని మనం కాపీ చేసుకుని సో ఇక దీన్ని మనం అయితే మన వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత మన వాట్సాప్లో కానీ మెయిల్స్లో కానీ మనం సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్విటేషన్ ఎలా ఉంటుందని మీకు ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకి జాయిన్ మీటింగ్ అని చెప్పేసి మనకు ఒక లింక్ అండ్ మీటింగ్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. లింక్ మీద అయితే డైరెక్ట్గా మనం క్లిక్ చేసి యాడ్ అయిపోవచ్చు. ఒకవేళ మన మీటింగ్ ఐడి ద్వారా కొట్టాలంటే ఇక్కడ ఐడితో పాటు మన పాస్వర్డ్ మనం క్రియేట్ చేస్తే పాస్వర్డ్ కూడా కొట్టాల్సి ఉంటుంది. సో ఎలా మనం వేరే వాళ్ళు క్రియేట్ చేసిందని మనం జాయిన్ అవ్వచ్చు అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ మీటింగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నాను దీన్ని. సో ఇలా ఎండ్ చేసుకోవాలి మనం కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ మనము ఎలా మనం జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ మనకి జాయిన్ అయితే ఆప్షన్ కదా. సో దీంట్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ మీటింగ్ ఐడి అండ్ ప్లస్ మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో దాన్ని మనకి ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఎవరైనా మనం దానికి అవ్వాలంటే ఈ విధంగా మనకి మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో ఇక్కడ మీటింగ్ ఐడి అనేది మనకి మనం కాపీ చేసుకుని లేకపోతే మనం టైప్ చేయొచ్చు. ఇలా పేస్ట్ చేసుకుని ఇక్కడ మనం జాయిన్ అని కొట్టగానే మనకి మళ్ళీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇలా కొట్టిన తర్వాత మనము అవతల వ్యక్తులు క్రియేట్ చేస్తారు దాంట్లో అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. సో దాంతోపాటు షెడ్యూల్ ఉంటుంది. సో షెడ్యూల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 o'clock 11 o'clock మనం అందరికీ టైం ఇచ్చాము. ఆ టైంకి మనము ఇన్ టైంలో కావాలి. సో వాళ్ళందరూ ఒకేసారి అప్పటికప్పుడు లింక్ ఫార్వర్డ్ చేస్తే పాసిబుల్ కాదు కాబట్టి సో మనం ముందు షెడ్యూల్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఈ షెడ్యూల్ అనేది మనం ఇచ్చేస్తే ఈ మనకి ఇన్విటేషన్ లింక్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ టైంకి అప్పుడప్పుడు మన మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోయినా దీని లింక్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇక్కడ మనం షెడ్యూల్లోకి వెళ్ళేసి సో షెడ్యూల్లో మనకి ఇక్కడ మనకి డే టు టైం అనేది అడుగుతుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టాపిక్ వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఇట్లా నేమ్ అయితే కనిపిస్తుంది. మనం ఏ టాపిక్ మాట్లాడుతామో అది టాపిక్ ఎంటర్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవ్వని చెప్పేసి ఇప్పుడు April 22 కనిపిస్తుంది. నేను తర్వాత నేను డేట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ డేట్ అయితే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం దీంట్లోకి వెళ్ళేసి సో 23rd అని చెప్పేసి ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి టైం 8 గంటలకి అని చెప్పేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి 11 o'clock అని చెప్పేసి మార్నింగ్ పెడతాను. సో ఇక్కడ 11 o'clock తర్వాత డ్యూరేషన్. సో ఇక్కడ యాక్చువల్లీ మనకి ఫ్రీ వెర్షన్కి 30 minutes అయితే ఉంటుంది. సో లైసెన్స్ వెర్షన్ లాంటి వాళ్ళకి అయితే మనం ఎంత అవర్స్ అనేది కూడా మనము అందులో ఉండాలి. అంటే ఏ టైంకి ప్రోగ్రామ్ ఎండ్ అవ్వాలని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి మీటింగ్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ కావాలి. అయితే మన పర్సనల్ మీటింగ్ ఐడి అనేది సో మనం చూసుకోవచ్చు. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం పాస్వర్డ్ మార్చుకోవాలి అంటే సో ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట. లేకపోతే డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది అవుతుందో వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మన వీడియో ఆఫ్లో ఉండాలా ఆన్లో ఉండాలా, హోస్ట్ అది పార్టిసిపెంట్స్ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలి, ఇది కూడా చూసుకోవచ్చు. అండ్ ఆడియో గురించి ఇట్లా మనం చేసుకోవచ్చు. అండ్ మనం దీన్ని క్యాలెండర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కొట్టి జస్ట్ షెడ్యూల్ అనేది కొట్టగానే మనకి షెడ్యూల్ అనేది మనకి ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడండి. ఇలా మనం క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనం కూడా ఈ యొక్క ఇన్విటేషన్ లింక్ని మనం కాపీ చేసుకొని సో మనం ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుందో సో వాళ్ళని వచ్చేసి మనము దాన్ని పంపించాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే షెడ్యూల్ దాన్ని యాక్చువల్లీ మనకి ఇక్కడ ఆ రోజు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సేమ్ డే అయితే. లేకపోతే ఇక్కడ మనకి మీటింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి మనకి రఫీ షేక్ జూమ్స్ మీటింగ్ అని చెప్పి టాపిక్ అవుతుంది. సో మార్నింగ్ ఇక్కడ మనకి కాపీ ఇన్విటేషన్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఇది మనం కాపీ చేసుకొని సో ఇట్లా మనం దాన్ని మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మనం ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో వాళ్ళకైతే ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎంకరేజ్ వస్తుంది సో ఇట్లా మనకి టైం అంతా కూడా ఇక్కడ మనకి టాపిక్ వచ్చేసి టాపిక్ నేమ్ టైం డేట్ కనిపిస్తుంది సో ఈ విధంగా మనము ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంటుంది సో దీంతో పాటు ఏంటంటే మనము వన్స్ మనం జాయిన్ అయిన తర్వాత మనం హోస్ట్ అయితే దీని ద్వారా మనము సో అందరూ మనము మ్యూట్ లో ఉండాలా అన్మ్యూట్ లో ఉండాలా అనేది మనము ఆప్షన్ అయితే మనకి అడ్మిన్ టూల్స్ లో ఉంటుంది దాంతో పాటు మనము రిక్వెస్ట్ వీడియో రిక్వెస్ట్ కూడా పంపించవచ్చు ఒకవేళ ఇన్ కేసు వీడియో ఆఫ్ లో ఉంటే సో తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే మనకు ఉంటుంది ఇక్కడ షేర్ స్క్రీన్ అని చెప్పేసి సో దీని ద్వారా మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా మనము ఒక ప్రెజెంటేషన్ లాంటిది ఏదైనా చేయాలంటే లేకపోతే ఏదైనా మనము మన డిస్ప్లే మన సిస్టంలో ఉన్నది వాళ్ళకి డిస్ప్లే చేయాలంటే కనుక మొబైల్ కానీ దాంట్లో షేర్ స్క్రీన్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఆ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఆప్షన్ అందులో కనిపిస్తుంది సో దీంట్లోకి వెళ్ళేసి మన షేర్ స్క్రీన్లోకి వెళ్ళేసి సో మనము ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కంప్యూటర్ సౌండ్ కూడా అంటే ఇందులో వీడియో ఏదైనా ప్లే చేస్తే దీని సౌండ్ కూడా అక్కడ రావాలంటే ఇక్కడ మనం టిక్ పెట్టుకోవాలి ఇలా మనం షేర్ అనేది కొట్టగానే మనకి స్క్రీన్ అనేది షేరింగ్ తీసుకుంటుంది అనమాట ఇక్కడ మీటింగ్ ఏది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ ఏది లేదు కాబట్టి ఆల్రెడీ ఒక మీట్లో మీరు ఉంటే సో ఆటోమేటిక్గా అది మీ స్క్రీన్ అనేది షేర్ అయిపోతుంది అనమాట అంటే మీరు ఏదైతే స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నారో అది ఆ మీట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చూస్తారు మీరు మొబైల్ నుంచి చూసినా ల్యాప్టాప్ డెస్క్టాప్ నుంచి చూసినా మిగతా వాళ్ళందరూ కూడా షేర్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం జూమ్ అనేది ఉపయోగించుకోవచ్చు సో మన వీడియో మీట్స్కి అయితే మనకి చాలా వండర్ఫుల్గా అయితే ఉపయోగపడుతుంది సో ఇది బేసిక్ వర్షన్ అయితే ఒక అప్ టు 3 మెంబర్స్ వరకు అయితే మనకి అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు మోర్ దెన్ 3 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే 3 to 100 మెంబర్స్ వరకు మనం ఫ్రీగా వాడుకోవచ్చు కానీ టైం లిమిట్ వచ్చేసి ఓన్లీ 40 మినిట్స్ ఉంటుంది 30 మినిట్స్ ఉంటుంది అనమాట 30 మినిట్స్ తర్వాత మనకి సో టైం అనేది మెన్షన్ అవుతుంది ఇంకో 10 మినిట్స్లో మనకి మీకు టైం అవుట్ అవుతుంది అని చెప్పేసి అప్గ్రేడ్ చేసుకోమని సో ఎగ్జాక్ట్గా 40 మినిట్స్లో మీ ఏదైతే షెడ్యూల్ ఉందో అదైతే మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట అట్లా ఫ్రీ వర్షన్ కాబట్టి 40 మినిట్స్ అయితే మనకి ఫ్రీ ఇచ్చారు ఈ విధంగా అయితే మనం జూమ్ యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా వండర్ఫుల్గా అయితే మనకి పనిచేస్తుంది సో కొంచెం మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి సో ఇది జూమ్ యాప్ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడడం కోసం సో కింద కనుక బటన్ క్లిక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్